హైలైట్స్ ట్విస్ట్ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బాగుంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది, అదే మొత్తం అందరు చూడొచ్చు, మొత్తం అందరు చూడొచ్చు, చాలా బాగుంది, మొత్తం మాస్, మొత్తం మాస్, మొత్తం ఆల్మోస్ట్ అందరు బాగుంది. రవితేజ అయితే ఇంకా బాగుంది, మాస్ క్యారెక్టర్ చాలా బాగుంది మూవీ, మాత్రం 100% కన్ఫామ్ కన్ఫామ్ 100% సాంగ్స్ బాగున్నాయి, 2-3 సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఆల్మోస్ట్ ఫిలిం అయితే బాగుంది, సూపర్ ఉంది. రవితేజ యాక్టింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారండి. ఫైట్లు కూడా, ఫైట్లు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. మనం స్టోరీ ఏం లేదు, ఒక కొడుకు కోసం తండ్రి చేసే విలనిజం, లాస్ట్కి వాళ్ళిద్దరు ఓకే అయిపోయి సీఈఓ కావదాం అనుకుంటారు, కాదు లాస్ట్కి ఫ్యామిలీ అంతా కలిసిపోతుంది. క్లైమాక్స్ ఒకటే, ఇంటర్వెల్లోనే మీకు క్లైమాక్స్ షాట్ అర్థమైపోతుంది. సాంగ్స్ ఓకే అండి, సాంగ్స్ అనే ఓకే, కామెడీ ఒక్కరే అండి, రవితేజ ఒక్కరే, ఇద్దరు ఎనర్జెటిక్ గా చేశారండి, రవితేజ గారు శ్రీలీల ఇద్దరు ఎనర్జెటిక్ గా చేశారు. ఓకే అండి, మంచి కంబ్యాక్ అనుకోవచ్చు, మంచి కంబ్యాక్, ఈ 3-4 డేస్ లో మంచి కలెక్షన్స్ కూడా బీట్ చేస్తుంది, పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ కానీ సాంగ్స్ కానీ టోటల్ అన్ని బాగుందండి. ఆమెది కూడా బాగుంది, తనది కూడా బాగా చేసి బీజేఎం కూడా బాగుంది, సూపర్ ఉంది సాంగ్స్ అందరికి. మంచిగా ఉన్నారు అంటే ఆయన స్టైల్ కానీ సాంగ్స్ కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగా చేసి చాలా బాగుంది. స్టోరీ అంటే ఇంకా ఫ్యామిలీ సినిమా అనమాట, ట్విస్ట్ అంటే ఇంకా మామూలుగానే ఇంకా రొటీన్గా అర్థమైపోతాయి మనకి, చాలా బాగుంది. చాలా మారింది, ఇంకా 4 ఇవ్వచ్చు రేటింగ్ యావరేజ్. మాస్ ప్రేక్షకులకి ఒక ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు, డమాకా డబుల్ ఇంపాక్ట్ క్లాస్ మాస్ కాంబో. రవితేజ ఫ్యాన్సే కాకుండా మూవీ లవర్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆల్ ఎలిమెంట్స్తో ఒక మంచి రవితేజ అని డైరెక్టర్ త్రినాథరావు ప్రజెంటేషన్ చేశాడు. సాంగ్స్ పోప్ సాంగ్స్ కొద్దిగా స్క్రీన్ మీద చూడటం చాలా వేరు, పల్సర్ బైక్ సాంగ్ ఎంత ప్రాముఖ్యత పొందిందో అందరికీ తెలుసు, ఆ సాంగ్ రవితేజ గారు ప్రపంచం చేయడం చాలా ఆడియన్స్కి ఒక మంచి జోష్ అనిపించింది. వాల్తేరు వీరయ్య జనవరికి రెడీగా ఉంది, రవితేజ గారు చిరంజీవి గారు దాని డెమో ఈ సినిమాలో చూసినన్న ఫీలింగ్ అనేది కలిగింది ప్రేక్షకులకి, చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా కిష్టలు ఉన్నాయి, అది మూవీ చూస్తేనే థ్రిల్ వస్తుంది. లేకంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ వరకు కొద్దిగా పర్వాలేదు, సెకండ్ హాఫ్ కొద్దిగా మళ్ళీ కనెక్ట్ అయ్యేదానికి కొద్దిగా టైం తీసుకున్నారు, కానీ ఓవరాల్గా ఏంటంటే రన్ టైం తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ మూవీ. శ్రీలీల ఇంకా గ్లామర్ డోస్ బాగా ఆర్తి అగ్రవాల్ని చూసిన ఫీలింగ్ అనిగితే కనిపడింది, అంటే ఆ నటన కానీ ఆ యాక్టివ్ కానీ, ఆర్తి అగ్రవాల్ కూడా చాలా క్యూట్గానే పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా మూవీస్ తక్కువ కానీ ఈ మూవీలో ఇంకా యాక్టివ్గా కనబడింది, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. రవితేజ యాక్టింగ్ చెప్పదు, డబల్ ఎనర్జీ, డబల్ ఎనర్జీ, ఆ ఎనర్జీకి చూడాల్సి వస్తుంది సినిమా మళ్ళా మళ్ళా. బాగుంది బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ సెకండ్ టైం కాబట్టి మంచి చేసింది, కొత్తగా డిఫరెంట్గా చేసింది, కొద్దిగా మాస్ 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 కామెడీ అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి, ఫ్యామిలీ కూడా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఫైట్స్ అంటే ఇంకా మంచి మన క్రాక్లెట్ వేసిన ఫైట్స్, దానికంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్ అంటే ఓవరాల్గా అంటే నాకు కొత్తగా అనిపించింది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. మెసేజ్ అంటే చూస్తే చెప్పొద్దు, ధమాకా రవితేజ అని ధమాకా ధమాకా రవితేజ అంతే, మాస్ ఆ డిఫరెంట్ సినిమా అంటే మనం ఎట్లా అంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. రీడింగ్ 4-4 ఎందుకంటే యాక్టింగ్ అంటే రవితేజ, రవితేజ అంటే యాక్టింగ్, కరెక్ట్ టైటిల్ యాప్ట్ టైటిల్ మనోడు. సో చెప్తున్న సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది, అందరు కలిసి చూడొచ్చు. న్యూ కొత్త సంవత్సరం రాబోతుంది అని పెద్ద హిట్ కొట్టాడు, లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది ఇంకా ఇయర్ పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ డ్యూయల్ రోల్ బట్ సర్ప్రైజ్ ఉంది అంటే, రవితేజ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి, కానీ ఇలా శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ మీరు ఏమంటారు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఆమె డ్యాన్స్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, రావు రమేష్ గారు యాక్టింగ్ క్యారెక్టర్ అయినా సరే, మన ఆది గారి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ కంటెంట్ తోటి వచ్చారు, ఆది గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఆది గారికి అయితే ఓవరాల్గా మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము
మీకు ఏమంటారు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారనా? అంత బాగుంది, డిఫరెంట్గా కొట్టిండు బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ అయితే మీరు ఒక బుల్లెట్ సాంగ్ ఉంటుంది, అసలు వేరే లెవెల్ ఉంది. థియేటర్ రెస్పాన్స్ అయితే మొత్తం పేపర్ ఎగిరేసాడు. ఇక అట్లుంది. ఓవరాల్గా కంపల్సరీ మూవీ వీకెండ్ ధమాకా వచ్చి దుమ్ములేపాలని కోరుకుంటున్నా. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. రామారావు గారు రామారావు అని డ్యూటీ కొంచెం డిసప్పాయింట్ చేసిన ఈ మూవీ కంపల్సరీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. పక్కా ఎంటర్టైన్ అవుతారు. రవితేజ గారు ఫ్యాన్స్ అయినా సరే, మిగతా ఫ్యాన్స్ అయినా సరే కంపల్సరీ వీకెండ్ కంపల్సరీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. ధమాకా కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. లేదన్నా, కొంచెం దుబ్బుగా అయితే బాగుంటుంది రవితేజ, అంతే రిక్వెస్ట్. సినిమా అయితే సూపర్, ఏం మైనస్ లేదు, అన్ని సూపర్ ఉంది సినిమా. హీరోయిన్ సూపర్, అది కూడా సూపర్. ఆమెకి కాంపిటీషన్, ఆమె ఏజ్ వచ్చి ఆమె ఎంత 20 ఉంటుందేమో కానీ ఈయన ఏజ్ ప్రకారంగా ఆమె కన్నా బాగా చేశాడు రవితేజ డాన్స్. మెయిన్ థింగ్ మన రివ్యూస్ కోసం కాకుండా సినిమా చాలా బాగుంది, జనరల్ చెప్పండి. కానీ మ్యాక్సిమం గా ఒక 5-10 మెంబర్స్ జుట్టు పీక్కొని చెప్తారు ఓ సూపర్ బాగుంది, వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు. వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయకుండా కొత్త వాడిని ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన, లేదంటే 50 కిలోమీటర్స్. మా సంగారెడ్డి డైరెక్టర్ అనుదీప్ మీకు గుర్తుంగా, జాతర సినిమా చూసింది. ఆ డైరెక్టర్ ఊరికించి వచ్చిన సినిమా సింప్లీ సూపర్. సో జెన్యున్ రివ్యూ ఇవ్వండి, కానీ తప్పక చెప్పకండి. దయచేసి సినిమా మాత్రం చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ మూవీ. 100% షూర్, పక్కా సెట్ అయిపోయింది స్టోరీ ప్రకారం. ప్లస్ పాయింట్ వచ్చేసి రవితేజ మాస్ క్యారెక్టర్, మాస్ యాటిట్యూడ్ అంతా ప్లస్. సినిమాలో నెగిటివ్ ఏంటంటే కొంచెం అన్వాంటెడ్ ఎమోషన్స్ అనిపించినాయి. కొన్ని చోట్ల ఎమోషన్స్ అనేవి సరిగ్గా పలకల, కొన్ని చోట్ల లాజిక్లు మిస్ అయినాయి సినిమాలో. స్టోరీలో కొన్ని లాజిక్లు మిస్ అయినాయి, అదే సినిమా నెగిటివ్. బ్రో ఓవరాల్గా సినిమా ఈ శుక్రవారం ఈ సండే పక్క 100% మాస్ ఎంటర్టైనర్. 90% అయితే పక్క ఎంటర్టైన్ అవుతారు జనాలందరూ. మాస్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని కంపేర్డ్ టు క్లాస్ ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్న, 90% సాటిస్ఫై అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. మాస్ ఆడియన్స్ అయితే 100%. ఆ ట్విస్ట్ అది పెద్దగా ట్విస్ట్ ఏమనిపించదు, అది అర్థమైపోద్ది మనకి ముందుగానే. స్క్రీన్ ప్లే వచ్చేసి బాగుందన్న, యావరేజ్ స్క్రీన్ ప్లే యావరేజ్, బట్ స్టోరీలో వాడు తీసుకెళ్లిన విధానం స్టోరీ లైన్ బాగుంది. బీజిఎం బాగుంది భయ్యా, సాంగ్స్ కూడా బాగున్నాయి. అదే హైలైట్ సినిమాలో, హైలైట్స్ అంటే మాస్ ఎలిమెంట్సే అన్న. రేటింగ్ 3 ఇస్తా అన్న, 3 ఇస్తా రేటింగ్. 3 ఇస్తా. మనకు సూర్యుడు మరో పేరు ఏందన్నా? సూర్యుడికి మరో పేరు ఏందన్నా? రవి. ఈరోజు ఉదయము రవితేజ అంటే మన రవి ఎలా ఉదయించాడు, ఈరోజు రవితేజ సినిమాతో కూడా ఫుల్ ఎనర్జీతో సినిమా డబల్ తమాకాతో మన ముందుకు వచ్చాడన్న. ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్. మన రవితేజ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో, లాస్ట్ టైం రవితేజలో ఏం మిస్ అయ్యామో, ఫుల్ డబల్ ధమాకతో మళ్ళీ ముందు తీసుకొచ్చాడు. సాంగ్స్ ఫైట్స్ మనకి రవితేజ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఫుల్. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ బాగుందన్న, బాగుంది కూడా తీసుకుంటారు కదన్నా. హీరోయిన్ బాగుంది, అందరు కెమిస్ట్రీ పర్లేదు. ఫస్ట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయినప్పుడు కొంచెం అబ్బా రవితేజ ఏజ్ ఆమెకు ఏజ్కి దానికి గ్యాప్ అనిపించింది, కానీ పర్లేదు. డైరెక్టర్ బాగానే మేనేజ్ చేశాడు ఇద్దరిని వయసులో, ఏజ్ ఏం డిఫరెంట్ కనపడలేదు ఇద్దరికి. బాగానే కుదిరింది రవితేజను. మనం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ చేసాము లాస్ట్ టైము, ఎలా నిరాశపరిచాడు ఈ సినిమాతో. మళ్ళీ ఇంకా యాక్టింగ్ మరి రవితేజ అడగకూడదు అన్న, మాస్ యాక్టింగ్ ఫైట్లు కానీ సేమ్. ఇంకా మనం ఏం మిస్ అయ్యామో రవితేజ నుంచి లాస్ట్ టైము, ఏది మిస్ అయ్యామనుకున్నామో, ఏది బస్ రవితేజ రవితేజ లేడు అనుకున్నామో, మళ్ళీ అదే రవితేజతో ఇద్దరితో విక్రమార్కుట్లో డబుల్ రోల్ ఇలా చేశాడు, సేమ్ డ్యూల్ రోల్ చేశాడు, కానీ సింగిల్ పర్సనే సినిమా. డెమో అనుకోవచ్చు. ఇంకా వాళ్ళతరి వీరేలు మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ సినిమాతో మటుకు మనకు ఫుల్ జోష్ అన్న, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకేనా, స్టోరీ ఒకటి రొటీన్ అనిపించవచ్చు, స్టోరీలు ఏమైనా ఉంటాయన్నా, స్టోరీ రొటీన్ అనిపిస్తుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాలి. రవితేజాలు ఎంటర్టైన్మెంట్ చూడాలి అనుకుంటే మనకు సినిమా చూడాలి, తప్పక చూడాల్సిందన్న. అందుకే కదా లాస్ట్ టైం మార్చి ఉంటే ఏమిచ్చారంట జనాలు, లాస్ట్ టైం రవితేజ కొత్త ట్రై చేశాడు ఏమిచ్చారు జనాలు, ప్లాప్ చేసి పక్కన పెట్టినారు.
రవితేజ జోష్ లేదు, పాత జోష్ లేదు, పాత మాస్ డైలాగులు లేవు, పాత డాన్స్ లేదు అని చెప్పేసి మొత్తం అన్నారు. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ? అందుకే ప్రేక్షకుల కోసము ఏదైతే జనాలు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు రవితేజ కానీ, అదే రవితేజ మళ్ళీ బయటకు వచ్చాడు. లాస్ట్ టైం కొత్తగా ప్రయోగాలు చేశాడు రవితేజ, అన్నాక అన్ని ప్రయోగాలు చేశాడు. కానీ జనాలు ఆయన ఏ యాక్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ డైలాగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ డ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ అదే విధంగా ముందుకు వచ్చాడు. ఇంకా దీన్ని కూడా మళ్ళీ సేమ్ సేమ్ అంటే పాప యాన్ తీసుకొస్తారన్నా, మళ్ళీ మరి రవితేజ రావాల్సిందే. ఓకే అన్న, రేడింగ్ మనం కలగద్దు అన్న, మన సినిమా చూడాలా అంటే మీరు చూడండి. చాలా బాగుందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే మీరు అన్నట్టుగా మాస్ ఎంటర్టైనర్ అన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయేలా తీసారు సార్ ఎమోషనల్ అంతా. ఓవరాల్ మూవీ సార్ అయితే సూపర్ ఉంది చూడవచ్చు అనమాట. రవితేజ కెరీర్లో ది బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. సాంగ్స్ అసలు సీట్లో కూడా ఎవరు కూర్చోలేదు కూడా నేను చెప్పాలంటే. అది జింతాకి దించాక సాంగ్ ఇంకోసారికి, ఇంకా మాస్ రాజు సాంగ్ ఇంకోసారికి జనాలు అందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సీట్లో కూర్చోకుండా నిజంగా ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే పల్సర్ బైక్ సాంగ్ కూడా పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది. మా పక్క సీట్లో కూడా లేడీస్ కూడా చాలామంది డ్యాన్స్ చేస్తారు చెప్పాలంటే. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అయితే అల్టిమేట్ అన్న, సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుందన్న. ఇంత ముందుగా చూసుకుంటే దీంట్లో మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్ మించి ఉందన్న ఆ సినిమాలో కూడా. అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అయితే టూ క్యారెక్టర్స్ అనుకున్నాం, హీరో టూ క్యారెక్టర్స్ చేస్తాం అనుకున్నాం, కానీ వన్ క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా సింగిల్ రోల్ అనమాట. ట్రైలర్లో డ్యూయల్ రోల్ కింద చూపించారు, అదే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అది చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్క్రీన్ ప్లే అదే చాలా బాగుంది. అండ్ అలాగే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే భీమ్స్ గారి మ్యూజియం అయితే చాలా బాగుంది. 3.7, 3.8 మ్యాక్సిమం. చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. సో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్న, నిజం చెప్తున్నాను. సినిమాలో 6 సాంగ్స్ హిట్ అన్న. జింతాక్ జింతాక్ సినిమా ఆ స్టెప్ కానీ ఆ సాంగ్ కానీ అది హైలైట్ అనుకుంటే, లాస్ట్లో పల్సర్ బైక్ సాంగ్ వస్తుంది. రవితేజ గారు వేస్తుంటే అసలు మనకి చాలా అంటే రాజా ది గ్రేట్లో ఒక సాంగ్ ఉంటుంది చూడు, అట్నే ఉంటుంది. చాలా సీట్లలో ఎవరు కూర్చోరు, చాలా అంటే చాలా బాగుంది. భీమ్స్ గారి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు చాలా ప్లస్ ఈ సినిమాకి. రవితేజ గారి మాస్ కామెడీ రెండు బాగా ఎక్కేస్తాయి జనాలకి. శ్రీలీల కూడా తను ఏదో సాంగ్స్ మాత్రమే కాకుండా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి తను కూడా మంచి క్యారెక్టర్ అనమాట. మూవీ చాలా బాగుంది చెప్పాను కదా, జింతక్క 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 జింతా జింతక్క జింతక్క ఏందండి ఏమన్నా డ్యాన్స్ రాకపోయిన డ్యాన్స్ వస్తుందంటే అర్థం చేసుకోండి మీరు. ఇంత ఎనర్జీగా నేను ఎప్పుడు చెప్పలేదు, ప్రతి వారం వచ్చి సినిమా చూస్తుంటా, కానీ ఈ సినిమాకి ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే ఆ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్. నేను చెప్పడం అవసరం లేదు, మామూలుగా మీరు చూసే ఉండొచ్చు యూట్యూబ్లలో సాంగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి. కెమిస్ట్రీ సూపర్ వర్క్అట్ అయింది నిజంగా. హీరోని కూడా బాగుందండి, స్మార్ట్గా కానీ అసలు ఆ గ్లామర్ ఆ యాక్టింగ్ కూడా ఆ డ్యాన్స్ కూడా ప్రతి స్టెప్కి నేను గమనిస్తున్నా. అంటే ఆ పెళ్లి సందడి మూవీలో నేను ఏమైనా చూశాను, తర్వాత ఇప్పుడు ఈ ధమాకా మూవీలో చూసా, యాక్టింగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను బాగా చేస్తుందా లేదా అనేది. ఇంకోటి ఆమె లైవ్లో కూడా చూశాను భయ్యా, వచ్చింది థియేటర్కి వచ్చి ఆమె దగ్గర ఉండి నేను అసలు నిజంగా సెల్ఫీ కూడా దిగాను. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ వచ్చి చూడండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. మన అందరు హీరోలో చూసుకుంటే క్రేజీ హీరో ఎవరంటే రవితేజ. విజయ్ దేవరకొండ కూడా కాదు నన్ను అడిగితే రవితేజ క్రేజీ హీరో. ఆ హ్యూమర్ ఆ మాస్ అదంతా ఒక లెవెల్ ఉంటుంది రవితేజ. అది చాలా బాగుంది. ఈడియట్ అమ్మ నానవతంలే అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క యాక్టింగ్ ఉంటుంది, కానీ ఏ మూవీలో కూడా రవితేజ మార్క్ అనేది తగ్గదు. మీరు ఈడియట్ తీసుకున్నా రవితేజ మార్క్ ఉంటుంది, అమ్మ నానవతంలో ఏమైనా తీసుకున్నా ఆ స్టోరీ ఎమోషనల్ స్టోరీ అయినా దాంట్లో రవితేజ మార్క్ ఉంటుంది. అది ఏ మూవీ అయినా విక్రమార్క్ ఉండని ఏదైనా రవితేజ రవితేజ అంతే. మాస్ మహారాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు, మొత్తం అందరు యూబయ్యే టోటల్ అందరు చూడొచ్చు. 3.0 శ్రీలీల యాక్టింగ్ చాలా బాగుంది, 3.5 to 4 ఇస్తాను నేను. బాగుంది బ్రో, కామెడీ టైమింగ్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, డ్యాన్సు రామ జోయస్ అందించిన సంగీతం చాలా బాగుంది, చాలా చాలా సంగీతం బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటే మూవీకి ఏం ఎక్స్పెక్టేషన్ అంటే జస్ట్ క్యాజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి, ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. ధమాకా అంటే ధమాకా లెక్కనే ఎంజాయ్ చేయాలి. పల్సర్ బ్యాక్ సాంగ్స్ లాస్ట్ మూమెంట్ ఇచ్చారు, అది చాలా బాగా ఎంజాయ్ చేసిన పల్సర్ బ్యాక్ సాంగ్ చాలా బాగా అనిపించింది. అది సాంగ్ లాస్ట్ అబ్బాయి బాగానే ఓకే చాలా బాగా అనిపించింది సాంగ్ ఒకటి. అది చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్. అది సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం ఉండాలి కానీ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ధమాకా అంటే డోలు వాయిస్ ఇవన్నీ కాకుండా జస్ట్ రిలాక్స్ కోసం నచ్చు వన్ టైం మాత్రం చూడచ్చు సినిమా. ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఏం పెట్టుకోకండి, వన్ టైం రచ్చు చూడండి, రివ్యూ ఎవరు రివ్యూ నమ్మకండి. థ్యాంక్ యూ. స్టోరీ లైన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫీస్ గురించి దాని చర్చ,
ఒక ఆఫీసు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం అంత చర్చ, దాన్నే డబుల్ రోల్ చేస్తాడు, డబుల్ రోల్ చేసిండు రవితేజ, ఒక్కడే రవితేజ డబుల్ రోల్ చేసిండు. అందులో ట్విస్ట్ మనకు అర్థమైంది బ్రో డైరెక్ట్ సినిమా, రే తరతైన దరదృష్టి ట్విస్ట్ ఏదో అర్థమైంది, హీరో గారు గుండెగలం కొట్టేది అర్థమైంది, హీరోయిన్ లవ్ చేసి అంతా మనకు ఆటోమేటిక్ అర్థమైంది. ముందుగానే తెలిసిపోయిన తర్వాత మనకి సినిమా అర్థమైంది బ్రో, రొటీన్ సినిమా అనిపిస్తుంది మనకు. మనం చూస్తాండే సినిమా కొంచెం అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించాలి. కాంతార సినిమా ఎట్లా ఉంది బ్రో అది, అది అమ్మది ఏం అర్థం కాదు, అది మ్యూజిక్ వచ్చినప్పుడే ఒక రేంజ్ అనిపిస్తుంది. రొటీన్ అనిపించింది సినిమా. కామెడీ పరంగా ప్రసన్న రచన రైటర్ బాగా రాసినవి, కామెడీ కొంచెం బాగుంది, ఆది పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ కెమిస్ట్రీ బాగానే ఉంది అన్న, హీరోయినే బాగుంది కదా, ఈయన అమ్మ లొల్లి మంచిగా ఉంది, యాక్టింగ్ చాలా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది, ఎనర్జీ పర్ఫార్మెన్స్ సెకండ్ సినిమాకే మంచిగా మంచి మార్క్స్ వచ్చేసినాయి, అన్ని ప్లస్ అయినాయి. బట్ ఏంటంటే కొంచెం స్టోరీ మాత్రం ఓల్డ్ స్టోరీ అన్న, అందరు తెలిసిన స్టోరీలే. హీరోగాడి నెక్స్ట్ టైం అయితే అర్థమైపోయి తర్వాత మనం సినిమాకి వచ్చేందుకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ రావాలి, ఆ మ్యూజిక్ వినిపోవాలి. లాస్ట్ ఒకటి మాత్రం హీరోయిన్ మాత్రం బాగుంది అని ఎడ్డింగ్ పెట్టాను, హీరోయిన్ మాత్రం నచ్చిందని చెప్పి. ఓవరాల్ అంటే ఇప్పుడు సినిమా ఇంతమంది వర్గాలు కష్టపడినప్పుడు సినిమా చూడవచ్చు 5.3 ఉంది, చాలా కొత్తగా ఉంది. రవితేజ అన్న ఒక వింటేజ్ అయ్యి ఫ్యాన్స్ ఏం కావాలో అని బాగా ఆలోచించి తీసినట్టు ఉన్నాడు అనమాట. ఒక విక్రమార్కుడు మిరపకాయ సినిమాలో ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉంది. అసలు ఇంటర్వెల్కి పోతే మైండ్ పోతుంది ట్విస్ట్, నిజంగా చెప్తా ఉన్నాను. ఇయర్కి మంచి బూస్ట్ అప్ ఇచ్చాడు అనమాట. రవితేజ అంటేనే ఒక ఎనర్జీ, ఎనర్జీ అంటేనే రవితేజ, బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ నిన్నటివరకు, కానీ ఈ సినిమా చూశాక రవితేజ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే చెప్పొచ్చు అనమాట. అంత లెవెల్లో ఉంది. శ్రీలీలతో శ్రీలీలను మించే డాన్స్ చేశాడు అనమాట. ఆ ఎనర్జీ ఏంటంటే అన్నకి ఏజ్ అయినా కానీ అమ్మాయి చిన్న ఏజ్ అయినా కానీ ఈక్వల్ గా డాన్స్ చేశాడు, అంటే ఆ పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేశాడు. మూవీ చూస్తున్నంత వరకు ఒక విక్రమార్కుడు మిరపకాయ ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేసామన్నమాట. ఇటువంటి సినిమాని ఎప్పుడు రవితేజ ఇంత ముందు చేయలేదు, అన్ని క్యారెక్టర్లు మిక్స్ చేశాడు. మెయిన్ స్టైల్ ఒక డిఫరెంట్ స్టైల్ గా ఉంది అనమాట. మూవీ అయితే టెర్రిఫిక్ గా ఉంది, వాచబుల్, ఇయర్ ఎండ్ కి మంచి బూస్ట్ అప్ ఇది వచ్చింది అనమాట. కానీ మూవీలో వచ్చేసేటప్పుడు రవితేజ ఎనర్జీ లెవెల్స్ కి మ్యాచ్ అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉంది ప్రెసెంట్ జనరేషన్ లో అంటే శ్రీలీల అనమాట. అది తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, అంటే షీఈ్ గోయింగ్ టు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ బ్రో, నాకు అర్థమైంది. యా డెఫినెట్లీ బ్రో. రామారావు డ్యూటీతో డిసప్పాయింట్మెంట్, నేను కిలాడితో కూడా కొంచెం లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంది అనమాట మనకు వచ్చేసి, ఎక్సెప్ట్ ఇంటర్వెల్స్ తీసుకుని తప్ప. బట్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ రవితేజ గారించి మనం ఏమైతే కోరుకుంటామో బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే స్టోరీ అయితే కొత్తది ఎక్స్పెక్ట్ చేయదండి మీరు, వచ్చి స్టోరీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, కంటెంట్ డ్రివెన్ ఎలిమెంట్స్ ఏముంటుంది, కానీ మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది. రవితేజ గారు అయితే ద బెస్ట్ ఇచ్చినారు, సూపర్ సూపర్ హ్యాపీ అనమాట. సో రెండు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట రవితేజ గారు ఉన్నావే నెగనగలు ఆడిపోతున్నావు ఆయన చంపించింది ఆ బాడీ స్ట్రక్చర్, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అండ్ కలెక్షన్ అండ్ కెమిస్ట్రీ లాభలు అయ్యింది, మంచి కెమిస్ట్రీ గట నాయన అలగలగలేదు, బాగుంది, సూపర్గా ఉంది నాయన శీలీల చంపాడు, పిచ్చుకిచ్చుకోనది అలగలలేదు. ఇది సింగిల్ ధమాక కాదు డబల్ ధమాక, అలగలేదు సినిమా అయితే అదిరిపోనది నాయన. ఫైట్లు ఉంటాయి, నీ అమ్మ రాడ్లతో ఉంటాయి, కర్రలతో ఉంటాయి, కట్టెలతో ఉంటాయి, నీ అమ్మ పిసికేసి గుచ్చేసి పొడిచేసి పొడిచేసి చంపేస్తుంటారు, చీల్చేస్తుంటారు, కోసేస్తుంటారు, వాళ్ళకు ఉంటాయి ఫైట్లు. ఫస్ట్ హాఫ్కే సినిమా అయిపోద్దాం కొనను, ఏ చోతి అన్నీ లేడు చచ్చిపోయినాడు, చోతి మళ్ళీ తిరిగి వచ్చినాడు, ఆ ట్విస్ట్ అది ఏంటి మైండ్ దెమ్మ తిరిగిపోయి ఇక్కడ బుల్లెట్ అంటే పాయింట్ మైండ్లో ఇలా గన్ అంటే ఇలా కాల్చినట్టు ఉంది, అలాగ ఉన్నాయి సీన్లు గడ. శ్రీలీల అయిపోరా అది, కెమిస్ట్రీ అయితే మామూలు లేదు బ్రో, అసలు చాలా బాగుంది బ్రో, అసలు మీరు చూడాల్సిందే. ధమాకా అయితే నేను చూసా, సాంగ్స్ అయితే బ్లాక్ బాస్టర్ బ్రో, నన్ను అడిగితే మాత్రం. నేను వెళ్ళాను పొద్దున్నే, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. డైరెక్షన్ సూపర్ హిట్ బ్రో, అసలు బ్లాక్ బాస్టర్ అనుకోండి, సినిమా అయితే ఎక్సలెంట్. నేను మళ్ళీ బుక్ చేశాను, అసలు రవి చేసి ఆ ధమాకా ఆ సాంగ్ ఉంది బ్రో, మధ్యలో దిన్నాక దిన్నాక ఆ సాంగ్ ఉంది, పేలిపోయింది బ్రో అదైతే, అసలు ఎక్సలెంట్ అదైతే. శ్రీలీల రవితేజ కాంబినేషన్ అయితే అసలు బ్రో, అసలు డైరెక్టర్కి ఇచ్చుకోవాలి బ్రో. మళ్ళీ మా ఫ్రెండ్స్ టికెట్లు బుక్ చేశాను, నేను వెళ్తున్నాను. వెళ్ళొచ్చు బ్రో, అది అంటే దీంతో పోల్చుకుంటే అది బెటర్ మామూలుగా అడిగితే. సినిమా అయితే బాగుంది బ్రో, నన్ను అడిగితే. మీరు వెళ్ళండి, బాగుండిద్ది అసలు, ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ మా ఫ్రెండ్స్ టికెట్ కూడా బుక్ చేశాను. అసలు సినిమా ఉంది బ్రో, రవితేజ గడ యాక్టింగ్ డబుల్ యాక్షన్ లా ట్విస్టులు మే ట్విస్టులు, అసలు హైపరాది జోక్స్ అయితే అసలు చచ్చిపోవటమే, నవ్వుకొని నవ్వుకొని. మీరు వెళ్ళాలి బ్రో, అందరు బ్లాక్ బాస్టర్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్, అసలు సినిమా అయితే మామూలు లేదు, చూసి యాక్టింగ్ యాక్టింగ్ మాత్రం మామూలు లేదు. తగ్గేదే లేని ఒకసారి ఒక్కసారి తగ్గేదే లేని చూసారు కదా, మన మాస్ మహారాజా రవితేజ అంటే చిన్నపిల్లలు కూడా ఇష్టమే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ధమాకా సినిమా అయితే మామూలుగా ఆడలేదు,
మనోడు స్కూల్ మానేసి మరి సినిమాకి వచ్చాడంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు ధమాకకి కానీ వచ్చారంటే మామూలుగా ఉండదు. పాప ఒక్కసారి నువ్వు వెళ్ళరమ్మా, రా 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 రా. తమ్ముడిని తీసుకొచ్చిన అక్క సినిమాకి ఇద్దరు చూసారు. నువ్వు ధమాక సినిమా చూసావా? రవితేజ బాగా నచ్చాడా? ఒక ఏదో ఒకటి చెప్పాలి, సినిమా పేరు చెప్పు. అలా చూడు, అలా సినిమా హిట్టా? సూపరా, మామూలు ఉండదా? తగ్గదలే సినిమా, ఒకసారి తగ్గదలే. అది బట్టి ఒక ఊరు పెద్దది. ఆగాగు, ఫస్ట్ ఫస్ట్ అందరూ వెళ్ళరండి. దద్దా దాన్ని ఎత్తుకుంటాం మనం. ఓకే, ఇంకో దద్దా. సినిమా మొత్తం మా ఊరికి అంత బాగా నచ్చిందంట. మాస్ మహారాజా రవితేజ అంటే పెద్దోళ్ళకే కదా, చిన్నపిల్లలు కూడా ప్రాణం ఇస్తాడు. దీన్ని పట్టుకోరా, ఒకసారి తగ్గదలేను, తగ్గదలేను, తగ్గదలే అండ్ర. తగ్గేదిలే ఇట్లా.